క్రియేటివ్ ఆటి మీదికి వెళ్లకుండా ఈ మనసు అటించడి తిప్పితే ఎలా చేయాలి, ఎలా తిరుగుతుంది దీనికి అంటే దీని మనసులో ఉండేటువంటి వాసనలన్నీ చెరపాలి. ఎలా చెరపగలం అంటే మనకి టేప్ రికార్డులో ఒక టేప్ లో రికార్డ్ చేసింది చెరపాలంటే ఎలా దాని మీద మరొకటి టేప్ చేస్తే వెనక చేసింది ఇరేజ్ అయిపోతుందో అలాగే మన మనస్సులో ఇంతకు ముందు మనకి కోటి కోటి జన్మల నుండి సంక్రమించినటువంటి వాసనలన్నీ నిలిచి ఉంటే ఇప్పుడు ఒక్కసారి ఆ వాసన ఇరేజ్ చేయడం నీ చేతిలో ఉంది. దానికి ఏం చేయాలి, రజోగుణం తమోగుణం తగ్గి సత్వగుణం పెరిగితే ఇది కదలకుండా వెనకలోకి తిరుగుతుంది. రజోగుణం అంటే ఎదురుగానే తిరుగుతుంది, అటు ఇటు ఆడుతూ ఉంటుంది. తమోగుణం అంటే కదలనే కదలదు, అలా ఉండిపోతుంది. ఇటువంటి కదలకుండా ఉండిపోతే జ్ఞానము అదే నిద్ర సోమరితనం. ఇటువంటి ఆడుతూ అన్ని చూస్తూ ఉంటే అదే చాపల్యము చాంచల్యము విషయభోగములయం రాసక్తి. ఈ మనస్సే ఈ జ్ఞానాన్ని బయటికి పంపించే దారి. దానిని మనం వశపరుచుకోవాలి, అది నిశ్చలముగా ఉండాలి. ముందు వైపు తిరగకుండా వెనుకకు త్రిప్పాలి. త్రిప్పడానికి సత్వగుణము పెరగాలి. పెరగటానికి చేసే సాధన చేయకుండా ఈ సీతమ్మను తనవేపే తప్ప పైకి వైపు వెళ్లకుండా తిప్పాలని ప్రయత్నం చేస్తున్న రావణాసురుడు రజోగుణముతో నిండినటువంటి చాతల్యము కలిగించేటటువంటి బాహ్య విషయములు ఏమి వృద్ధి కలిగించేది మనస్సు. ఆ మనస్సు దానితో కలిస్తే లాభం లేదు. ఆత్మతో కలవాలి, ఎప్పుడు కలిసే ఉంటుంది మనస్సు. దాని కలిసిన మనస్సు దానికి అనుకూలముగా లేకుండా ప్రతికూలముగా తిప్పుతోంది. ఇది మనము నేర్చుకుని ఏం చేయాలి, ఆత్మవైపు మనసును తిప్పటానికి రజోగుణతమ గుణాలను తగ్గించి అంటే రాక్షస స్త్రీలని అసురులను అంతమొందించి ఈ ఆసుర రాక్షసములు రెండు రజస్తమస్సుడు. రాక్షసి అంటే రజోగుణం, ఆసురి అంటే తమోగుణం. ఈ రాక్షసులు అసురులు అనే వారిని అంతమొందించి రజస్తమస్సులని సత్వగుణం ఒక్కటే పరిపాలించేలా చేసి విభీషణుని పట్టాభిషేకం చేసి వెనుదిరిప్పితే ఇప్పుడు సీతమ్మకి రాముడు కనిపిస్తాడు, రాముడితో చేరుతుంది. ఇది లోపల కథని ఒక కథలో క్యారెక్టర్స్ గా మనకి కనిపింపజేసి క్యారెక్టర్స్ లో నడిపిస్తోంది రామాయణం. కాబట్టి ఇది నడిపించేటువంటి కథ ఆనాడు స్వామి తాను వచ్చి దిగి నడిచాడు మన కోసమే. ఇది జరిగిన కథ, నడిచిన కథ. నడిచిన కథలో ఉన్న రహస్యాన్ని మనకు వెలుపరికలించడానికి వాల్మీకి మహర్షి రామాయణం రాశారు. ఇందులో మనం గ్రహిస్తే మన లోపల ఉండే మెకానిజం అంతా మనకు అర్థమవుతుంది. మన లోపల ఒక ఇంద్రియం ఉన్నది, అంతఃకరణం అంటారు దానిని. కరణం అనగా పనిముట్టు, అంత అంటే లోపల ఉన్న పనిముట్టు. ఈ లోపల ఉండే పనిముట్టులో నాలుగు ఫ్యాకల్టీస్ అంటే నాలుగు వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి శరీరముతో ఏకం చేసి ఆత్మని నేను అనేలా చేసేది ఒకటి, దాని పేరు అహంకారం. ఏ పని చేసినా ఇది చేయవలసిందే అనే నిశ్చయం, చేయకూడదు అని నిశ్చయం చేసే వ్యాపారము బుద్ధి. ఏది చేస్తున్నా ఆ జ్ఞానాన్ని వాటి వైపు ఫోకస్ చేయడం, వాటి వైపు సరఫరా చేయడం, ఇది అవును ఇది కాదు అనకుండా అవునా కాదా అనడం మనస్సు పని. దానిలోంచి చిత్తం అంటే వచ్చినవన్నీ స్టోర్ చేసి కొన్ని కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఉన్నవన్నీ స్టోర్ చేసి ఉంటుంది మన చిత్తం. ఈ చిత్తమే మనకి ఇప్పుడు వచ్చినటువంటి జ్ఞానాలన్నీ లోపల ఉంటాయి. ఇప్పుడు 20 ఏళ్ల క్రిందట జరిగిన సంగతి ఇవాడు ఒక్కసారి అవునండి అమ్మను చూశాను నేను అంటాం. ఎలా తెలిసింది, ఎక్కడుంది ఈ రూపం, చిత్తములో ఉన్నది. వీటినన్నిటినీ చేయించే పనిముక్క ఒకటి లోపల ఉంది, అది మన రావణాసురుడు. ఈ రావణాసురుడు రజస్తమస్సులు అంటే అసురులు రాక్షసులు ఉండడం చేత ఈ అసుర రాక్షసుల చేత బాహ్యమైన విషయములందే రుచి కలిగించి ఈ ఆత్మ విషయము వైపు మళ్లకుండా చేసేటువంటి రావణాసురుణ్ణి జయించి మనస్సును వెనుకకు మళ్లించేటువంటి విభీషణుణ్ణి, విభీషణుడు మనస్సే, అది సాత్వికమైన మనస్సు, దాన్ని వెనుకకు మళ్లించే పద్ధతిలో నీవు నేర్చుకుంది ఏమి చేయాలో నేర్పుతుంది శ్రీరామాయణం. ఇదంతా ఒక పెద్ద విషయం కనుక ఉడికి అలా అంటున్నాను. 7 రోజుల్లో నేను ఇంత విషయం చెప్పుకోలేము కనుక ఏదో సంగ్రహంగా మీ ముందు మనం చేయాలనే ఉద్దేశంతో అసలు దీనిలో ఇంత రహస్యం ఉన్నదని మీకు తెలియాలని, మీరు దానిని చదివి ఆనందించాలని, ప్రతి వారు శ్రీరామాయణం సుందరకాండ దానిలో చదివి దాని లోపల ఉండే తత్వాన్ని మీరందరూ అనుభవించాలనే కోరికతోటే చెప్పడానికి సిద్ధపడ్డాను. కానీ నేను చెప్పగలనది కాదు, నాకు తెలుసునది కాదు, అహంకారం లేదు, ఏమి తెలియదు. ఎన్నాళ్ళు ఎవరు చదివినా రామాయణం పూర్తి ఎవరికి అర్థం కాదు. తెలియలేదు అనుకోకండి, అందరికీ తెలుస్తుంది, తెలిసినంత వరకు తెలుస్తుంది, చదవడం మాత్రం మానవద్దు.
అటువంటి నామ శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లిని ఆంజనేయ స్వామి దర్శించి ఫలాన్నంతని పాడు చేసి ఆ రాక్షసులందరినీ చంపుతూ ఉంటే చివరికి ఇంద్రజిత్ వచ్చి ఆయన్ని బంధించాడు బ్రహ్మాస్త్రంతో. బంధించి తిన్నగా లోపలికి తీసుకుపోదామనుకుంటూ ఉంటే అస్త్రములు వేరు, బాణములు వేరు, శస్త్రములు వేరు. అస్త్రములంటే మంత్రములు, పై కనిపించరు. ఆ మంత్రం ఉచ్చరించి ఒక దర్భపుల్ల మీద ఉచ్చరిస్తే ఆ దర్భపుల్లే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఆ దర్భపుల్ల మీద ఆ మంత్రం ఉచ్చరిస్తే అగ్నిహోత్రంలా పనిచేస్తుంది. ఇక అగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వరుణాస్త్రం, ఇలాక రకరకాల రకరకాల మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములతోటి ఏ దేని హనుమంతిస్తే అదే అవుతుంది, ఆ పనిచేస్తుంది. అటువంటి ఒక బ్రహ్మాస్త్రముతో ఆయన బంధించాడు. కనిపించలేదు, పడిపోయి ఉన్నాడు ఆంజనేయ స్వామి. మీరేమిట్లా పడిపోయి ఉన్నాడు, ఇంకా మనం పట్టుకోవచ్చు కట్టవచ్చు అనుకున్నారు ఇతర రాక్షసులు తెలియక. కానీ బ్రహ్మాస్త్రం యొక్క స్వభావం ఏమిటి అంటే అది దానితో కట్టిన తర్వాత మరొక దానితో కడితే కట్టు వెళ్ళి వస్తుంది. పెద్దవాళ్ళు ఇద్దరి చేత మనం రికమెండ్ చేయించినప్పుడు ఇద్దరు పవర్ఫుల్ అయిన వారే అయినప్పుడు యువతల వారి చేత చేయించి మళ్లీ తిరిగి రెండో వారి చేత కూడా గుర్తించిస్తే అవునండి వారు చెప్పారంటే ఇది మానేస్తాడు ఇద్దరి పని చేయరు. ఏమయ్యా కారణం అంటే బ్రహ్మాస్త్రం మీద మరొకటి పని చేయదు. అలాగే ఏం చేసింది, వీళ్ళు బ్రహ్మాస్త్రంతో ఇంద్రజిత్తు కడితే తెలియక రెండో ముగ్గురిన రాక్షసులు తాళ్లతోటి కట్టారు, విడిపోయింది. ఆంజనేయ స్వామి తెలిసింది విడిపోయిందని. కానీ నేను రావణాసురుడు మాట చూడాలి, కానీ ఇంతవరకు ప్రత్యక్షంగా చూసి మాట్లాడలేదు. చూసి మాట్లాడి కోట కోట లోపల వ్యవహారం అంతా తెలుసుకుని వెళ్లి మా రాముడికి చెప్పాలని అడు ఆ కట్టుబడిపోయినట్టు కొనుక్కున్నాడు. లోపలికి ఇంటిగా వెళ్లారు. ఒక నడవడు ఎంత పడిపోయినట్టు కదా, కాబట్టి నడిచినట్టు నడిచేవాడు ఇవన్నీ తెలిసిపోతున్నాడు. లాగుతూ ఉంటే ఇరుస్తూ ఉంటే వెళుతున్నాడు మన హనుమ. ఎరుగునే వదిలేసిందని తెలుసును, కానీ ఈడ్చారు కొడుతున్నారు. కాస్త ముష్టిగుని కర్రలతోటి పిటికలతోటి ముద్దుతున్నారు, పదా పదా పోస్తున్నారు. తీసుకెళ్లారు, చిన్నగా వెళ్లారు. ఎదురుగా రావణాసురుడిపై తెల్లవాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పక్కనే ఆయనకి నలుగురు మంత్రులు, ఇందులో ప్రధానమంత్రి ప్రహస్తుడు. ఆ ప్రహస్తుడు అన్నవాడు ప్రధానమంత్రి, మహాపార్షుడు అన్నవాడు మహోదరుడు అన్నవారు వారి తర్వాతి మంత్రుడు డిప్యూటీ, ఏదో మరొకటి మరొకటి మంత్రుడు, ఆ తర్వాతి వాడు మరొకటి వాడు నికుంభుడు. నలుగురు మంత్రులు ఆయనకి, రెండు పక్కల మంత్రులు కూర్చున్నారు, మధ్యలో ఆయన కూర్చున్నాడు. ఆ ఫస్ట్ సీట్ లో కూర్చున్నాడు ప్రహస్తుడు. వెళ్ళేడీని తీసుకెళ్లారు. రావణాసుడు చూశాడు, చూసి ఎందుకు వచ్చాడు అడుగు. డైరెక్ట్ గా వాడిని అడగడానికి పెద్ద సుపీరియర్ ఆఫీసరు ఓ సచ్చు ఆయన పలకరిస్తాడా, అడగండి అడుగు విషయం అడగండి అంటాడు. అంటే వాడు అడిగి వీడికి చెప్పాలి, వాడు ఎక్కడే ఉన్నాడు, వీడు ఇక్కడే ఉన్నాడు, వీడికి ఎవరు ఉన్నాడు, వీడికి ఎవరు ఉంది. కానీ వాడిని అడగడు, ఇస్టేజ్ భంగం. ఎంత దజ్జా, ఎంత హోదా, మనం ఎలా ఇప్పుడున్నామో అలాగే ఉంటాడు. ఇదంతా అసురతత్వం. అక్కడ రావణాసురుడు అన్నాడు, అడగండి ఎందుకు వచ్చాడు అడగండి అన్నాడు. మనభ ఇంకే ఏకపేస్తారు కోర్థ, మన అడుగు పాడు చేయడం నీకేమిటి ప్రయోజనం, ఎందుకు లంకలో ప్రవేశించాడు అడగమన్నా. నిజం చెప్పమనండి, చెప్పడా బ్రతగడు అన్నాడు. ఏదో సామాన్యుడైన కోరుకునుకున్నాడు ఆయన అనుకుని ప్రశ్నిస్తే ప్రహస్తుడయ్యే ప్రధానమంత్రి గారు అడిగారు, ఎందుకు వచ్చావు ఏమిటి చెప్పు, లేకపోతే నా భవిష్యసి మరి నువ్వు ఉండవన్నాడు. ఏం లేదు, నాకేం ప్రయోజనం లేదు, మా రామచంద్ర ప్రభువు మా ప్రభువు, సుగ్రీవుడు మా రాజు, ఆయనకు ఆయన మిత్రుడు అని చెప్పి ఆయనకు సందేశం చెప్పమన్నాడు అని తిన్నగా వాడితోటి మాట్లాడడం ప్రారంభించాడు. మధ్యవాణి వదిలేశాడు, ఈయన వదిలేశారు. ఆ రావణాసురుని అడ్రస్ చేసి, అయ్యా సుగ్రీవుడి యొక్క సందేశాన్ని చెప్పడానికి వచ్చానయ్యా వినమన్నాడు. ఆయనకు ఎంత చిన్నతనంగా ఉంది, మీరు తనతో మాట్లాడతామా, ఎంత అహంకారం దెబ్బతింటుందో చూడండి. వెంటనే ఈయన మాట్లాడి, ఏమీ లేదు నాకు ప్రయోజనం, నువ్వు ఆనాడు దొంగతనంగా సీతమ్మ రామచంద్రుని భార్యను తీసుకొచ్చావు, ఎక్కడ దాచేవో తెలియక రాముడు వెతుక్కుంటూ వచ్చాడు, మా సుగ్రీవుడితో మైత్రి చేశాడు, ఆయన వెతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు, మమ్మల్ని అందరినీ కొన్ని వేల మందిని పంపించారు, అందులో నేను ఒక్కడిని మాత్రం సముద్రం దాటి దగ్గరకు వచ్చాను, రాత్రంతా వెతికాను, చూచేను సీతమ్మని మీ పట్టణంలో ఉన్నది, ఆవిడ సామాన్యమైన స్త్రీ కాదు, కాలరాత్రి తాంబిధ్య సర్వలంకా వినాశిని, ఆమె కాలరాత్రి అని గుర్తించు, ఆమె నీ అనుభవించగలిగినటువంటి స్త్రీ అని అనుకుంటున్నావు, కాదు అంచేత ఆమెను రామని కర్తించు.
లేకపోతే నీవు కాదు. బ్రహ్మ స్వయంభూ స్థితురానోవా రుద్ర త్రినేత్ర స్త్రీపురాంతకోవా ఇంద్రో మహేంద్ర స్వర్ణాయకోవా దాతం నిశక్త ఇది రామవంశం. మా రాముడు వచ్చిన చంపుతాడు. కంపేనని అగ్రహించేవాడు ఎవరు పనికిరారు? ఎవడు బ్రహ్మ నాలుగు ముఖములు కూడా ఉన్నాయి కదా శుద్ధి చేసేవాడనుకుంటామో వాడు రక్షించలేదు. రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా రుద్రుడు మూడు కన్నులున్నవాడు అనుకుంటాము వాడు రక్షించలేదు. ఇంద్రుడు సుఖ స్వరనాయకుడు దేవత వినాయకుడు ఉంటాను ఎవడు రక్షించలేడు. రాముడు చంపడానికి సిద్ధపడినాడు ఎవరు రక్షించలేదు. కాబట్టి నీవు రాముడి గారు చనిపోకుండా ఉండాలంటే ఆయన వస్తువుని మరల ఆయన కట్టించు అని చెప్పాడు. చాలా కోపం వచ్చింది ఆయన. అందులో ఆయన మాట అందమైన మాట చెప్పడం అందరం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మనము ధర్మం ఆచరిస్తాము మంచిదే, అధర్మం ఆచరిస్తాము మనం ఏమనుకుంటాం? అధర్మం ఆచరిస్తే అధర్మానికి మళ్లీ దేవతార్చన పూజ కళ్యాణం చేయించిస్తే అధర్మం పూజుకుంటాం. బాగా దొంగతనం చేస్తాం దానివల్ల ఏదో ప్రమాదం ముట్టుకుంటుంది అప్పుడు తిరుపతిలో కళ్యాణం చేయించిస్తే చూద్దనుకుంటాం. కానీ మత ధర్మోపసంహారం అధర్మ బల సంహితం. నీకెప్పుడు ధర్మఫలము ధర్మమే ఇస్తుంది, అధర్మం ఫలం అధర్మమే ఇస్తుంది. రెండు కూడా ఒకదానితో ఒకటి కలవు. అలా హారిజాంటల్గా రెండు నడుస్తాయి. ధర్మము ఉంటుంది నువ్వు సంపాదించింది, అధర్మము ఉంటుంది నువ్వు సంపాదించింది. నువ్వు చాలా తపస్సు చేశావు, యజ్ఞములు చేశావు, వేదాధ్యయనం చేశావు, దాని చేత ఎవరి చేత నువ్వు సాగు లేకుండా వరమును పొందావు, దాని ఫలము అనుభవిస్తావు. ఇవతలపట్టి ఏం చేశావు? చచ్చిపోవడానికి తగినటువంటి మహాపాపని చేశావు, కాబట్టి చావు తప్పదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏది మనము తప్పు చేశామో దానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తే అని చెప్తుంది శాస్త్రం. ఆ ప్రాయశ్చిత్తం చేసి అంతేనే కాని దొంగ పని చేసి దొంగ పని వల్ల చెడ రాకుండా ఉండడానికి దేవుడికి డబ్బిస్తే పోదు. దేవుడికి పని డబ్బించినందువల్ల దేవుడు రక్షిస్తాడు, ఈయన వల్ల జైల్లో ఉండబడతావు. ఇప్పుడు ఇది అదే రెండు ఏంటి ఇంత కళ్యాణం చేయించుకో దేవుడు జైల్లో పడేసాయండి. నేను ఇంత మొక్కుకున్నా బ్రెడ్ చచ్చిపోయాడు. ఎన్ని మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం రోజు అనుభవిస్తున్నా లోకంలో. ఏమయ్యా దీనికి కారణం అంటే ధర్మం ఫలం ధర్మం ఇస్తుంది, అధర్మం ఫలం అధర్మం ఇస్తుంది. ఇంకే నువ్వేం చేయాలి? నీవు చేసిన అధర్మానికి ప్రాయశ్చిత్తము అతని భార్యను తెచ్చావు కనుక మరల ఆయనకి అర్పించి అర్పిస్తే నీకు మరి మృత్యు ఉండదు, హాయిగా సుఖంగా ఉంటావు అని బోధపరిచాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. తనకు సభలో ఇంతమంది ముందు బుద్ధి చెప్పిన మొనగాడు ఇంతవరకు అడుగు లేడు. ఒక కోతి సమాధానం చెప్పింది, ఆగ్రహం వచ్చి చంపిమన్నాడు. వెంటనే వీడు వధించమని ఆర్డర్ వేసేశాడు. మహానుభావుడు కనుక విభీషణుడు లేచాడు. వచ్చాడు ఆయన సోదరుడు. మూర్ఖునితో మాట్లాడేటప్పుడు చాలా తెలివితేటలు ఉండాలి. బుద్ధిమంతులతో మాట్లాడితే మీరు కన్విన్స్ చేయగలరు, కానీ మూర్ఖుని కన్విన్స్ చేయలేరు. ఇంకా ఏం చేయాలి? ముందు వాడిని పొగడాలా? ఇలాంటి పండుతాడు ఉన్నాడయ్యా, ఎంత చదువుకున్నవాడివి, ఎంత శాస్త్ర పాండిత్యము, ఇంత బుద్ధిమంతుడివి, రాజనీతి ఇలా పొగిడాడు. పొగిడి ఇవన్నీ ఉన్నందుకు నీకు రాజకీయమైనటువంటి మహాదక్షత ఉన్న నీకు దూతని శిక్షించకూడదు, దూతని మనము చంపకూడదు అనే విషయం తెలియదా? నీకు తెలుసును, కానీ ఆవేశము చేత అలాగే తొందరపడ్డావు. ఎప్పుడు దూతని చంపకూడదు. దూత ఒకరు చెప్పిన మాటలను మనకు అందించడానికి వచ్చినవాడు. ఈయన మాటలను మనం ఈయన అర్థం చేసుకుంటే కానీ వారి స్వభావం వారి స్వరూపం మనకు తెలియదు. వారిని తెలుసుకుని వారిని చంపాలి, కానీ వీడిని కాదు చంపేది. కాబట్టి నా దూత వచ్చ దూతని చంపడం అనేటువంటి చాలా నిందించదగినది, కనుక చంపకూడదు. ఇంకా మనం ఏం చేయాలి? నా పాప ఆనందే పాపం విద్యతే అన్నాడు వాడు. పాపాత్మని చంపితే పాపం లేదురా, వాడు చంపుతానని. అవును నిజమే, పాపాత్ముడిని చంపితే పాపం లేదు అన్నాడు. పాపాత్ముడు కాడు వీడు, ఒకరి పాపాత్మల యొక్క ఒకరికి ప్రతినిధిగా వచ్చి నీతో మాటలు చెబుతున్నాడు. నిన్ను చంపితే నీకు అవతల వారి యొక్క ఎదురొచ్చి ఎదిరించే శక్తి నీకు అవకాశం పోతుంది. రావలసిన యుద్ధాన్ని సంపాదించాలి, వాళ్ళకి ఎదిరించాలి, యుద్ధం చేయాలి, నీ పరాక్రమాన్ని చూపించాలి, వాడిని జయించాలి. అందుకే మధ్యలో నిన్ను చంపితే ఏం ప్రయోజనం అని బోధపరిచాడు. అవును నిజమే అన్నాడు. అయితే ఏం చేయాలి? కపీనాంకిల లాంగూలం ఇష్టం, కోతులకి తోక అంటే చాలా ఇష్టం కనుక దాన్ని కాలి చేస్తే వాడికి మనం ప్రాయశ్చిత్తం చేసినట్టు అవుతుంది. తోక లేని కోతి వెళితే అందరూ నవ్వుతారు అన్నాడు. బాగుంది అనుకున్నాడు ఆయన. వెంటనే తోకని కాల్చేయమన్నాడు. అయ్యా ఊళ్ళో ఉన్నటువంటి పాత బట్టలన్నీ పట్టుకొచ్చేశారు, మంచి నూనె డబ్బాలు తెచ్చారు, పోసేశారు తోక. ఎన్ని బట్టలు పుట్టినా పెరుగుతోంది తోక. చుట్టారు చుట్టారు కాల్చేశారు, నిప్పంటింగ్ చేశారు. ఓ అందరూ తాళ్లు కట్టేశారు, గట్టిగా పట్టుకున్నారు,
ఆంజనేయ స్వామిని ఒక మాత్రం మండిపోతాం. సరే కొద్దిసేపు గడి సభలో నిలబెట్టి వీధిలోకి నడిపించారు తీసుకెళ్లారు. ఆయన కథలు వేడు కదా, కట్టేశారు కదా అని వీళ్ళు ఉద్దేశం. ఆయన కథలు వేడో కథలో తెలియదు, ఓనీలే టిప్ అని. నిన్న రాత్రి తిరిగాను గాని స్పష్టంగా ఊరంతా చూడలేదు. ఒక మాట చూద్దాం అనుకున్నాడు ఈయన. తిరుగుతున్నాడు వీధుల్లో, వీళ్ళు వేళాకుళంగా చారుడు చారుడు అంటూ చారీకుడు చారీకుడు వేళాకుళంగా అనుకుంటున్నాడు. అలాగే ఒకవేళ మాటలు మాట్లాడుతున్నారు. సరే ఈడ్చి వెళ్లారు. వెళ్లాడు చిన్నగా ఊరంతా తిప్పారు. మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లారు. వెళ్ళారు అక్కడ దాకా. సరే చూడటం అయిపోయింది, ఇంకేం చేయాలి. వెంటనే పెద్ద శరీరంతో ఉన్నాడు, పెద్ద తోక ఉన్నది అంతా ఒకసారి సంకోచింపజేసేశాడు. చిన్నదైపోయేసరికలా కట్లన్నీ జారికింద పడిపోయాడు. సరే చంగిన పైకి లేచాడు, ఎగిరాడు, ప్రాకారం మీదకి ఎక్కాడు. ఎక్కి తన కాలుతున్న మండుతున్న తోకని ఒకసారి ఈ పక్కకి ఆ పక్కకి తన ఎంతసేపు పట్టుకుని కొట్టిన రాక్షసుల మీద పడవేశాడు. వాళ్ళందరూ దగ్ధమైపోయినాడు. వెంటనే ఒక్కసారి ఆ పర్వతం పట్టణమంతా చూసి తన తోక కంటున్న నిప్పుతోటి ఏహి గృహోత్తమై సంతర్పణ న్యాయం, గృహోత్తరానికి సంతర్పణం చేయడం న్యాయమయ్యా. ఇప్పుడు ఈయనకి సందర్పణం చేసి ఏమిటి సందర్పణం? ఆయన తినడానికి దయ్యం ఇస్తే అగ్నిహోత్రుడికి ఆనందం. కాబట్టి పట్టణం అంతా ఆహుతి చేసేశాడు. దానికి భస్మం అయిపోయింది. చిన్నగా వచ్చాడు, సముద్రంలో తోట ఉంచాడు, చల్లార్చుకున్నాడు. ఇప్పుడు చూశాడు, చీ ఏం పని చేశాను, ఎక్కడ చూసినా ఎక్కడ కాలనిది ఏదీ కనిపించలేదు. అంతా కాలిపోతే మా తల్లి సీతమ్మ కూడా కాలిపోయే ఉంటుంది కదా, ఎంత తప్పు చేశాను. వృద్ధ పాపన్న గురియాత్క వృద్ధో హన్యాత్ గురువునకి వృద్ధ పరుషయావాచ నర సాధువును శిక్షితే. కోపం ఎంత చెడ్డది. ఎవడు మనిషి? కోపాన్ని నిరోధించుకున్నవాడు మనిషి. ఏముండాలి వాడికి? పాము ఎలాగైతే తన కళ్ళని కూడా కప్పేసినటువంటి పొరని తనంత తానే దిగజారుస్తుందో, అలాగే తన బుద్ధి చేత తన ఉద్ధృతమైనటువంటి కోపాన్ని ఎవడు దిగజార్చుకోగలుగుతాడో వాడు పురుషుడంటారు. నేను ఏ మనిషిని, ఎంత తప్పు చేశాను. కోపము గలవాడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదు, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియదు. ఎంతటి పాపాన్నైనా చేస్తాడు, పెద్దలను కూడా ధిక్కరిస్తాడు, తృణీకరిస్తాడు, దూషిస్తాడు. ఎంత తప్పు చేశానని బాధపడి సముద్రంలో నిప్పాటుకుని నిలబడ్డాడా మీదని. మీద నుంచి చారణులని ఆకాశంలో సంచరించేవారు వెళుతున్నారు. వారు చూశారు, పట్టణానందని చూశారు. ఓహోహో, రాముడి దూత వచ్చి లంకనంతని కాల్చేశాడు. కాని ఆశ్చర్యం, సీతమ్మ ఉన్న చెట్టు మాత్రం కాలలేదు, సీతమ్మ ఉన్న స్థానం మాత్రం కాలలేదు, సీతమ్మ కాలలేదు, ఊరంతా కాలిపోయింది అన్నాడు. ఈయన విన్నాడు ఒక్కసారి ఆ వాక్యం. అబ్బా, ఎంత ఆహ్లాదకరమైన మాట విన్నానని పొంగిపోయినాడు. ఒకసారి మళ్లీ సీతమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేశాడమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా, అయింది వచ్చిన పని అన్నాడు. అంటే ఆవిడ అన్నది, ఒక్క సందేహమైనా మరో అనుకోకు, నువ్వు చాలా గొప్పవాడివే వచ్చావు కాని నువ్వు ఒక్కడికి రాగలవు, కాని నీ వాళ్ళు ఎవళ్ళు రాగలరా ఇక్కడికి. నువ్వు వెళ్ళి చెబితే మాత్రం రాముడు ఏం చేస్తాడు, రాముడు రాగలడా, లక్ష్మణుడు రాగలడా, ఎవరు రాగలరు ఇక్కడికి. నీ అందరిలోనూ సమర్థుడు, నువ్వు ఒక్కడికి వచ్చావు, చూసావు, కాల్చావు, వెళుతున్నావు, తర్వాత ఏమిటి లాభం అడిగి. ఇక్కడ ఆయన వినయం కనిపిస్తుంది. అంతటి గొప్పతనం ఉంటే అంత కిందకి వంగ. చెట్టుకి బాగా నిండా పళ్ళు పండితే చెట్టు వంగుతుంది, వెన్ను నిండా పాలు పడితే వరివెన్ను వంగుతుంది, కానీ మనకి కాస్త చదువు వస్తే బుర్ర వెనక్కే తప్ప ముందుకు వంగదు. ఇది మన యొక్క దారిద్ర్యం. అటువంటి దానిని ఆవిడ ఆవిడ చెబుతోంది నాయన. ఆవిడ ఆయన ఆంజనేయ స్వామి చెప్తున్నాడమ్మా, తప్పమ్మా మా వాళ్లలో అందరూ గొప్పవాళ్ళే, నాకంటే తక్కువ వాడు కాని నాతో సమానుడు కాని ఎవరు లేరు. ఆ దేవుడయ్యా, నువ్వు ఇంత గొప్పవాడివి, మా ఒక్కడి చూసుకో. ఇప్పుడు మిలిటరీ రూల్ ఏమిటంటే అందరికంటే కళసారి బ్యాచ్ని ముందు పంపించాలి, అంతకంటే పైవాళ్ళని తర్వాత, అంతకంటే పైవాళ్ళని తర్వాత. కానీ మొట్టమొదటి ఫస్ట్ బ్యాచ్ లోనే పెద్దవాళ్ళని పంపించేస్తే వాళ్ళు కానీ పోయినారనుకో, ఆఫీసర్స్ అందరూ పోయింది మొత్తం అంత సైన్యం అంతా. నహి ప్రకృష్ట ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనా. ఎప్పుడైనా ఒక గొప్ప పని మీద పంపించేటప్పుడు రాజులు తమ వారిలో పెద్దవారిని పంపించారు, అందరికంటే చివరి వాడిని పంపిస్తారు. ఒకవేళ విడిపోతే విడిపై వాడిని పంపిస్తారు, వాడిపై వాడిని పంపిస్తారు. ఆఖరికి కాని ఆ పైవాడు దిగిరాడు.
ఇది చేత నాకంటే నాకంటే మరి విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర అక్కడ నాతో సమానులు నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారమ్మా. ఏకోపాతేన వేలంకాం ఆగమిష్య వాళ్ళందరూ కూడా ఒక్క దూకుతో వచ్చి అవతలపడతారమ్మా. రామలక్ష్మణుడితోని నేను ముఖం మీద తుడిచిపెట్టి తీసుకుని వస్తానమ్మా. సంక్రాంతిని భస్మం చేస్తారమ్మా. నిన్ను రామచంద్రుడు తీసుకెడతాడమ్మా. ఆ మాట విను, నేను వెళ్ళడమే ఆలస్యం, నేను రాముడికి వార్త చెప్పడమేమి, రాముడు రావడమేమి అని ధైర్యం చెప్పాడు. మళ్ళీ అతని వెనక గుర్తు చెప్పన్నాడు, అంటే వెనక చెప్పింది మళ్ళీ జ్ఞాపకం చేసి, అవాళ మేమిద్దరం చిత్రకూటంలో ఉండగా ఒక కాకి వచ్చి నా వక్షస్థలం మీద పొడిస్తే అవాళ కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడైనా, ఒక కాకి మీద ఇంత బ్రహ్మాస్త్రం వేసిన వాడు నేనింత బాధలో ఉంటే ఊరుకున్నాడేమని అడిగానని చెప్పు. అలాగే ఒకనాడు నేను ఎండలో బాగా అలసి చెమట పట్టి ముఖమునున్నటువంటి ఈ అంగరాగం అంటే రాసుకున్నటువంటి ఆ చుక్కలు పెట్టుకుంటారు వాళ్ళు, అటువంటివి చెరిగితే ఇప్పుడు మనం టాయిలెట్ అయినట్టుగా అయితే, అది చెరిగిన నాడు ఆయన అక్కడే ఉన్నటువంటి ఒక రాయి తడిచేసి ఆ రంగు తీసి నా బుగ్గలకి రాశాడు, అది జ్ఞాపకం చెయ్యి. తర్వాత నా వివాహ సమయంలో మా నాన్నగారు ఆయనకి యజ్ఞములో సంతోషించినటువంటి వరుణుడిచ్చినటువంటి ఒక మణిని ఆనాడు మా అమ్మ తీసుకొచ్చి నా తలలో అలంకరించింది, దాన్ని చూడామణి అంటారు, ఇది ఆ చూడామణి నీకు ఇస్తున్నాను, ఇది పట్టుకుని వెళ్ళి చూపించు, రెండు కథలు చెప్పు అన్నాడు. బాగుందన్నాడు బయలుదేరాడు ఇంటించి. తిన్నగా సముద్రం దాటి మళ్లీ యువతలకు వచ్చేశాడు. అందరినీ వానరులను కలిశారు. వారందరూ యువతలు కూర్చున్నారు, ఉపవాసం చేస్తున్నారు. ఎవరు యమునుడు చూశానంటాడో చూడలేదంటాడో, చూడలేదంటే ఎలాగే ప్రాణాలు వదిలేయడం ఖాయం. బట్ ప్రాయోపవేశం చేస్తున్నారు వానరులందరూ యువతలు ఉంటున్న. ఈయన అంత దూరం నుంచి పెద్ద గర్జన చేశాడు హార్ట్. ఆ గర్జన విన్నారు వాళ్ళందరూ, అయ్యా ఇది ఎప్పుడూ జయించని మన హనుమ ఇటువంటి గర్జన చేయడు, వాడు తప్పకుండా మనవాడు జయించాడు అనుకున్నాడు. అనుకోని వెంటనే అందరూ లేచి చెట్లెక్కి కొమ్మలెక్కి మనవాడు విమానోస్తుంది ఇక్కడి నుంచి ఓ అలా అలా మీదకెక్కి ఆ మీదకెక్కి ఇలా ఊపుతామే, అలా ఊపారు, కొమ్మలు ఊపారు, బట్టలు ఊపారు. చివరికి దిగాడు హనుమ, దగ్గరికి చేరాడు. చేరి ఒక మాట చెప్పుకున్నాడు, దృష్ట ఇది ఆయన చెప్పిన మాట ఎంత అందంగా చెప్పాడు, దృష్ట చూచానన్నాడు. అనడు చూచేనంటే అహంకారం అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ లో మాట్లాడతారు, ఇంగ్లీష్ లోను సంస్కృతంలోను. తెలుగులో అయితే యాక్టివ్ వాయిస్ మనకు అలవాటు, నేను చూశానంటే బాగుంటుంది కానీ నా చే చూడబడినది అంటే ఇప్పుడు తెలుగు రాదంటారు. బట్ తెలుగు వాళ్ళం మాట్లాడేటప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ పనికి రాదు, యాక్టివ్ వాయిస్ అంతా మనకి యాక్టివిటీ మనకి ఎక్కువ, కానీ ప్యాసివ్ ఎక్కువ ఇంగ్లీష్ లో అందంగా ఉంటుంది. ఆ ఈజ్ సీన్ వర్జు ఈజ్ ప్రయోగిస్తుంటారు వాళ్ళు. అలాగే సంస్కృతం కూడా అలాగే, దృష్ట అంటే చూడబడినది అన్నారు. చూడబడినది అంటే అర్థం ఏంటి, నేను చూచానని అహంకారం లేదు, కేవలంగా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని, స్వామి రామచంద్ర ప్రభు నా చేత ఆయన దర్శించారు. దృష్ట సీత, ముందే సీత మనం అయితే ఉంటాం సీతమ్మను చూశాను అంటాం మనం తెలుగు మానవాట, అంటే సీతమ్మను చూశాం. సీతమ్మను అనగానే వీళ్ళు చచ్చిపోతారేమంటే సీతమ్మను చంపేశాడను, సీతమ్మను బలాత్కరించేశాడను, ఏదో భాష చెప్తాడో తెలియదని ప్రాణం వదిలేస్తారేమో అని ముందు సీత అనలేదు, దృష్టా సీత అన్నాడు. ఓ అందరూ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు పొంగిపోయి లేచారు, కౌగిలించుకున్నారు, ఓ చిన్న చెట్టు కింద కూర్చున్నారు, కథంతా చెప్పమన్నారు. చెప్పాడు హనుమ, విన్నాడంతా. అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వస్తున్నారు. వస్తూ ఉంటే తోడలో ఒక మధువనమని వారికి సుగ్రీవుడికి ఒక కామనగా వారు అనుభవించడానికి ఒక పెద్ద వనం ఉండే, దానిలో మంచి తేనె బొట్లు ఉంటాయి. మధువనం అంటే మధు అంటే తేనె, తేనె నిండా ఉండాలని తేనె పట్టుతో నిండిన వనం అది. దానిని ఎప్పుడు ఎవరిష్టం చూడు వాళ్ళు వెళ్ళడానికి వెళ్ళి ఒక వాలి వెళ్ళాలి, సుగ్రీవుడు వెళ్ళాలి, అంతే తప్ప ఎవరు వెళ్ళడానికి వెళ్ళారు. అక్కడ వారి మేనమామైనటువంటి దధిముఖుడనే వాడిని కాపలా పెట్టారు, ఆయనతో పాటు కొన్ని వందల మంది కాపలాదారులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళారు, ఆ వనంలోకి వెళ్ళారు. మంచి తేనె పట్టు కనిపిస్తున్నాయి, కూతురికి తేనె అంటే ఇష్టం. అడిగారు ఆంజనేయ స్వామిని, ఆంజనేయ ఏం తాగుతావయ్యా అన్నారు. ఇప్పుడు అంగదుడు అయిపోయినాడు, అంగదుడు యువరాజు, ఆయన పర్మిషన్ ఉండాలి, ఆయన అడగలేదు. ఆయన ఎంత పనిచేసిన వాడు, వీడు ఈయన అడిగితే కానీ ఈయన చేస్తాడు ఈయన, బట్ ఈయనకి పక్క గడిపోయింది. ఈయన పొజిషన్ ఉంది కానీ జన్మతా వచ్చింది కానీ పనిచేది ఈయన గొప్పవాడు.
అంతే నాకు ఎలా ఉంటారు కొంతమంది, కాబట్టి సీనియారిటీ మాత్రం హడుకుంటుంది, వర్క్లో సీనియారిటీ హడుకుంటుంది. కాబట్టి వర్క్లో సీనియారిటీ ఉన్నవాడికి విలువ ఎక్కువ ఉంటుంది, సర్వీస్లో సీనియారిటీ ఉన్నవాడు కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే సర్వీసులో సీనియర్ గొప్పవాడు అంగదుడు కానీ యువరాజు, కానీ ఈయన చాలా గొప్పవాడు మంచి పనిచేసి వచ్చాడు. ఆంజనేయ స్వామి గారు అది అంటే తప్పు, మన అంగదుడు ఉన్నాడు కదా యువరాజు, ఆయన మనకు తప్పకుండా అనుమతి ఇస్తాడు అని ఆయన మీద పెట్టాడు. పెట్టి అప్పుడు తప్పుడు కార్యము నెరవేర్చుకుని వచ్చిన తర్వాత ఇట్లాంటి పని చేయడానికి ఎవరో అడ్డగించరయ్యా, తప్పకుండా అంగేజ్ అంగీకరిస్తాడు కూర్చోవాలన్నాడు. అంటే అంగే నాయో తప్పకుండా అందరూ కూర్చోవమన్నాడు. అందరూ తేనె పట్టు తాగేశారు. తేనె పట్టు పట్టుకుని తాగేస్తుంటే ఆయన దగ్గర కూడా చూశాడు, అదేమిటిది వీళ్ళు మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్న వనాన్ని పాడు చేస్తున్నారే అని పరిగెత్తుకొచ్చి వాళ్ళందరూ కొట్టారు. వాళ్ళని వీళ్ళు కొట్టారు. వీళ్ళు తినిగా ఏమిటి చేశారు, తినేసిన తేనె పొట్టు ముద్దలు మైనం ముద్దలు ఉన్నాయి అవి తీసి వాళ్ళకి మొహాల మీద కొట్టారు. అలాగే మళ్ళీ వెనక తిరిగి తోకెత్తి చూపించారు. ఇలాగ చాలా వికృతమైన చేష్టలు చేశారు. ఆయన కోపం వచ్చింది దహిముడికి, వెళ్ళాడు తిన్నగా, వెళ్ళి ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయినాడు సుగ్రీవుడికి. రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు కూర్చున్నాడు, మీరు రాక కోసం ఎదురు చూస్తున్నాం. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, ఏడుస్తున్నాడు. ఆ కోతి భాష రాదు మన రామలక్ష్మణుడు ఇద్దరికి, ఆయనేమో ఏడుస్తున్నాడు. ఏమిటి కొంప ముడుకుపోయిందో ఏమనిపిస్తుంది మనకి, అయ్యా వెతకడానికి వెళ్ళినవాడు ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పెడితే మరేముంది అయిపోయింది కదా సీతమ్మ సరే అనిపించదండి అనిపించింది. లక్ష్మణుడు గాబరా పడిపోతున్నాడు, రాముడు బెంగపెట్టుకుపోతున్నాడు. పంచార్థం అభివృద్ధిగా ఏ విషయాన్ని ఉద్దేశించి అలా వాడు ఏడుస్తూ మాట్లాడుతున్నాడయ్యా అని అడిగారు. అంటే ఏమీ లేదు, దిష్ట్యా సీత, సుఖంగా ఉందయ్యా సీతమ్మ మీ అదృష్టం వల్ల. సీతమ్మని తప్పకుండా మన హనుమంతుడే చూసి ఉంటాడు. నాకు నశ్యన్య సాధని మరొకడెవడు సాధన కార్య సాధనలో సమర్థుడు లేడు. సూర్యుడో తేజస్సులాగైతే నిశ్చయముగా ఉండి తీరుతుందో అలాగే మన హనుమలో కార్యసిద్ధి మతి ఉండి తీరింది. ఆయన ఒక్కడే కార్యాన్ని నెరవేర్చి ఉంటాడని సుగ్రీవుడు ఆలోచించాడు. ఆలోచించి ధర్మరా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమన్నారు. కథంతా చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత అప్పుడు ఆయన సంతోషించి, వెళ్ళు మేము సంతోషించాం మనం పాడు చేసినందుకు, వాడు తేనెలు తాగినందుకు అని చెప్పి వాడిని వేగం రమ్మన్నానని చెప్పమన్నాడు. ఈయన వెళ్ళి చెప్పాడు. అందరూ కలిసి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి రామచంద్ర ప్రభు దగ్గర అందరూ కూర్చున్నారు. ఈయన చెప్పాడు కథ వీళ్ళందరూ విన్నారు. కానీ వీళ్ళందరూ విన్నవాళ్ళు కానీ కన్నవాళ్ళు కారు. ఒక చూచినవాడు మన హనుమక్కడే. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రారంభించాడు, జరిగిన వృత్తాంతాన్నంతని రామచంద్ర ప్రభువుకి నివేదిస్తాడు. ఇది నివేదించిన తర్వాత ఆ కథ ఒక చమత్కారం ఏమంటే, ఇందాక వానరులతో చెప్పినప్పుడు దృష్ట అని చెప్పాడు, ఇప్పుడు రాముడితో చెప్పి దృష్ట అని చెప్పలేదు. దృష్ట అంటే చూడబడినది. ఇక్కడ కూడా అదే కదా చెప్పాలి, చూడబడ్డదనద్దు, చూడబడ్డదనలేదు. నియతాం అక్షతాం సీతాం. చూచేనంటే సంతోషం లేదు రాముడికి. చూచేను కానండి, ఈ మధ్యన రావణాసుడికి లొంగిపోయిందండి అంటాడు. చూచేను కానండి, ఆమె శీలం భ్రష్టమైంది అంటాడు. తర్వాత విషయం ఆయనకి ప్రధానం, తన భార్య ఎంతో చూడొచ్చు కానీ ఆడి క్యారెక్టర్ లేకుండా అయిపోయిన తర్వాత ఆమెను చూశానంటే ఏం ప్రయోజనం మనకి. వాడు అలా చెప్పకూడదు, ఎలా మాట మాట్లాడాలో నేర్పుతున్నాడు. నియతాం అక్షతాం సీతాం. నియత నియమశీల అయి ఉన్నది, అక్షత ఏ విధమైన పాతివ్రత్యమునకు భంగము లేకుండా ఉన్నది సీత అని చెప్పాడు. ఇప్పుడు రాముడికి ఆనందం కలిగింది. ఆ ఏమన్నది మా సీత చెప్పు, మధురా మధురాలాప కిమాహమో భామిని, ఏమి తీయని మా సీత, ఏమి మంచి మధురమైన మాటలు మాట్లాడే సీత ఏమన్నదో చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే ఇదిగో ఈ చూడామణిచ్చింది అని అమ్మనిచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఓహ్, రాముడు మళ్లీ సీతమ్మను పొందినంత ఆనందాన్ని పొందాడు. పొంది చెప్పు చెప్పు ఇంకా ఏమన్నది ఇంకా ఏమన్నది అంటే, ఒక నెల బ్రతుకుతాను, ఊర్ధ్వం మాసాన్న జీవేయం, నెల రోజులు దాటితే బ్రతకను, అంతేకాదు మీరే స్వయముగా వచ్చి రావణుని చంపి శరయిస్తు సంకులాం కృత్వా లంకాం పరమలార్దన మాం నయజ్యది కాకుస్థ తదు తస్య సదృశం భవేత్. ఎవరి చేత వారి చేత వీరి చేత నన్ను వెనుకకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తే రాను, మీరే స్వయముగా వచ్చి బాణములతో లంకను చీకాకుపరచి రాక్షసులను మట్టుపెట్టి మరల మీతో నన్ను తీసుకుని వెళితేనే అది మీకు తగినది నాకు తగినది అని చెప్పమన్నది అన్నాడు. రాముడు చాలా సంతోషించి
నెల రోజులు బ్రతుకుతానన్నదా? ఎంత అందంగా ఉంటుందో ఈ మాట. నెల రోజులు బ్రతుకుతానన్నదా? అబ్బా చాలా గట్టి ప్రాణమయ్యా సీతమ్మది. నేను క్షణాదుర్ధం నీవేయం వినా తామసితే క్షణామామి లేకుండా నేను ఒక క్షణం బ్రతకలేనన్నాడు. ఇద్దరూ 10 నెలల నుంచి బ్రతికే ఉన్నారండి. ఆవిడ 10 నెలల నుంచి ఎడబాటుతో బ్రతికుంది, ఈయన 10 నెలల నుంచి బ్రతికే ఉన్నాడు. ఆవిడ ఇవాళేమో 4 రోజులు దాటితే బ్రతకలేనంటుంది. అబ్బా 4 రోజులు బ్రతుకుతుందా? నేను ఒక క్షణం బ్రతకలేనన్నాడు ఈయన. ఏమిటిది అంటే ప్రేమ యొక్క గాఢమైన ప్రేమ ఆవిర్భావం, ప్రేమ ఆవిష్కరణ ఇది. దీని లోపల రహస్యం ఏమిటి అంటే భగవంతునికి మనకి ఉండే సంబంధం భార్యాభర్త సంబంధం లాంటిది. భార్యకి భర్తకి ఎటువంటి సంబంధం అంటే 3 రకములైన సంబంధములు ఉంటాయి. ఒకటి, అతనికే తప్ప వేరొకనికి అనుభవించుటకు, చేరి ఉండుటకు, సేవించుటకు వీలు కానిది. రెండవది, వాడే తప్ప తనకు మరొకరు దిక్కు గలది అని భావించనిది.